ధనలక్ష్మీపురంలోని నారాయణ స్కూల్లో నేషనల్ సైన్స్ డే ఘనంగా జరిగింది. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అధ్యాపకులు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాఫిక్ గైడ్ లైన్స్ అనే అంశాలపై ప్రత్యేకంగా ప్రాజెక్టులను తయారు చేశారని తెలిపారు. చీఫ్ గెస్ట్ డాక్టర్ ఎన్ శివకుమార్, ఎండిఎస్ నారాయణ డెంటల్ అండ్ మెడికల్ కాలేజ్. మై డియర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ చిల్డ్రన్, ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు అవర్ సిఎన్సియా ఫేరియా 2022 విచ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ నారాయణ సిబిఎస్ఈ స్కూల్ ధనలక్ష్మీపురం నెల్లూరు. దిస్ ఇస్ ద అకేషన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఎన్హెన్స్ ద children's scientific knowledge and their inbuilt capacity to present for the public and as well as for the parents. Most of our children has participated in this CNCA Feria on National Science Day. In this, we categorized the projects or the presentations in six themes. This is not only a science fair, it is a combination of all the subjects. Those are languages, we segregated as a literature theme. Science is divided into three categories. Physics theme is science and technology. Biological science we named as a agriculture and industries. Chemistry we designed it as a energy. With us, so please do come forward and bless us on this blissful occasion. Respected faculty and other administrative people of the school, children and parents who are attending this program, good morning to you all. Feria, what is the language? Can any student say? Can you tell me what is CNCA Feria? I think all of you will know, but you are little shy to answer. This is the day, that is February 28th, is celebrated as National Science Day in commemoration with the discovery of Raman effect, as madam told, in 1928 on the same day, for which Sir C.V. Raman got Nobel Prize in Physics during 1930. This is celebrated to create interest in youth, young minds like you towards science, and across India it is being celebrated from 1987, right, every year. And across India, all the school children and college students, they submit science project like what you are doing now. And also the central government will felicitate scientists across different science domains. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి నారాయణ సిబిఎస్ఈ స్కూల్లో సిన్సియా ఫీరియా 2022 అనే పేరుతో నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ సైన్స్ డేని జరపడానికి ముఖ్య కారణం పిల్లల్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. నారాయణ మేనేజ్మెంట్ గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా జరుపుతూ ఉంది. కానీ పాండమిక్ వల్ల వచ్చినటువంటి అవాంతరాల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో ప్రథమంగా 6 థీములు బేస్ చేసుకొని ప్రాజెక్టులు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. లాంగ్వేజ్కి సంబంధించి లిటరేచర్ థీము, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎనర్జీ, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, మ్యాథమెటికల్ మోడల్స్ అండ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గైడ్ లైన్స్, ఈ బేసిస్ కింద ప్రాజెక్ట్స్ అనేవి ప్రదర్శించడం జరిగింది. పిల్లలు ఎంతో చక్కగా ప్రాజెక్ట్స్ అన్నింటిని ప్రజెంట్ చేసి వాళ్ళ యొక్క వివరణ చక్కగా ఇస్తున్నారు. దీనికి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి నారాయణ యాజమాన్యానికి ధన్యవాదాలు.